తీసుకోలే, సంప్రదింపులు తీసుకోలే. 9 గెలిచినప్పుడు ఆయన అవసరం ఉందని మేము అనుకోలేదు. 14 గెలిచిన రోజు మాట్లాడిన వాళ్ళు, 9 గెలిచిన రోజు మాట్లాడిన వాళ్ళు, తోలుగుడ్డు పెట్టి 0 వచ్చిన రోజు గీయాలి ఎందుకు మాట్లాడతామన్నా కేసీఆర్ తోటి. చచ్చిపోయిన పాము అని రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, అక్కడ చచ్చిపోయిన పాముతో ఎవడైనా మాట్లాడతాడా అన్న? పోయిపోయి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు చచ్చిపోయిన పాములతో మాట్లాడతాయా అన్న? మా దగ్గరనే చాలా మంది ఉన్నారు కదా, వజ్రాలు డైమండ్స్ చాలా ఉన్నాయి కదా మా దగ్గర. ఎటైనా కోయగలిగే శక్తి ఉన్న అనేక మంది నాయకులు కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. చచ్చిపోయిన పార్టీలతోటి, ఓడిపోయిన పార్టీలతోటి, 0 సీట్లు వచ్చిన పార్టీలతోటి చర్చలు జరపాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. నేను భాగ్యలక్ష్మి గుడికి ఇట్లే తడిబట్టలు 2 బకెట్ల నీళ్ళు తీసుకురానా, నెత్తి మీదకి వెళ్ళి పోసుకొని ఇట్లే గుడికి వస్తా. మీ లోపల ఎవరికైనా నిజాయితీ ఉందంటే, రఘునందన్ రావు నికార్స్ అయినోడు అవునా కాదా తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడు పోదాం భాగ్యలక్ష్మి గుడికి. నల్ల ఏడుందో చూసి ఇప్పనా ఇట్లే తడిగుడ్డలతోటి? ఒక్క రూపాయి ఎవడికి వంచకుండా, ఒక్క ఓటరికి ఒక రూపాయి ఇవ్వకుండా రఘునందన్ మెదక్ ఎంపీ గెలిచి వచ్చినాని ఇప్పుడు ప్రమాణం చేస్తా, ఇడికెళ్ళి వచ్చేస్తా. రేపు పొద్దుగా ఇంటికి పోయి మావిడనో పంతులను అడిగి రాను, ఇప్పుడు వస్తా, ఇట్లా వస్తా. ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది అలా 2 బకెట్ల నీళ్ళు తీసుకుని రా, తడిగుడ్డలతో వచ్చి ప్రమాణం చేస్తా. థ్యాంక్ యూ. May 2013 బయటకు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద చంద్రశేఖరరావు